హాయ్ అండి నమస్తే నా పేరు స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ సన్నీ బ్లాగ్స్ ఈరోజు ఇన్స్టెంట్గా మామిడికాయ ఊరగాయని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఇన్స్టెంట్ ఊరగాయ కోసం స్టవ్పై కడాయి ఉంచి మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతుల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి తర్వాత వీటిని బాగా చల్లారనిచ్చి పౌడర్ చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల పచ్చి మామిడికాయ ముక్కల్ని తీసుకోవాలి ఇందులోనే నాలుగు టేబుల్ స్పూన్ల కారం రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు వేయించి పౌడర్ చేసుకున్న ఆవపిండి వేసి బాగా కలుపుకోవాలి ఇందులోనే పది నుంచి పదిహేను దాకా వెల్లుల్లి వేసి స్పైసెస్ అన్ని ముక్కలకి బాగా పట్టేలా బాగా కలపాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి ఉంచి అందులో అరకప్పు దాకా ఆయిల్ వేసి వేడి చేయాలి తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి వేయించి స్టవ్ను ఆఫ్ చేసి చల్లారనివ్వాలి ఆయిల్ బాగా చల్లారి రూమ్ టెంపరేచర్కి వచ్చాక ఈ పోపుని ముందుగా కలిపి ఉంచుకున్న మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి ఆయిల్ బాగా చల్లారిన తర్వాతనే కలపాలి లేదంటే పచ్చడి పాడవుతుంది ఇలా కలిపిన ఊరగాయని బాగా కడిగి ఎండలో ఆరబెట్టిన గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి ఇలా మొత్తం సీసాలోకి తీసుకున్న తర్వాత దీనిని ఒక రోజు మొత్తం బయట ఉంచాలి తర్వాత వన్ మంత్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శాండీస్ అన్ని వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యర్ టైమ్